వెల్కమ్ టు మన వాయిస్. విశాఖ జిల్లా అంటే విభజన ఏపీలో చాలా పెద్దది. భౌగోళికంగా బాగా విస్తరించి ఉన్న జిల్లా. అలాంటి జిల్లాను ఏకంగా మూడుగా విభజించారు. కొత్త జిల్లాలుగా అనకపల్లి, ఏజెన్సీలోని అల్లూరి వస్తున్నాయి. అయితే ఈ మొత్తం ఆపరేషన్లో విశాఖ జిల్లా బాగా చిన్నదైపోయింది. కేవలం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, గ్రామీణ ప్రాంతం అన్నది అస్సలు లేదు. రేపటి అభివృద్ధికి ఏ కోసన ప్రభుత్వ భూములు అన్నవైతే అసలు లేనే లేవు. దాంతో పెందుర్తి అసెంబ్లీని కూడా కలపాలని డిమాండ్లు వచ్చాయి. ఇక విశాఖ ఎంపీ సీటులో భాగంగా ఉన్న ఎస్ కోట అసెంబ్లీని కూడా విలీనం చేయాలని వినతులు వచ్చాయి. ఈ రెండూ కలిస్తే విశాఖ జిల్లాకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, అన్ని రకాలుగా ప్రగతికి మార్గం ఉంటుందని భావించారు. దాంతో మొత్తం 488 పైగా విన్నపాలు వెళ్లాయి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు. పెందుర్తిని గనక అనకపల్లిలోనే కొనసాగించిన, ఎస్ కోటను విజయనగరంలో ఉంచిన విశాఖ జిల్లాకు ఎదుగు బొదుగు ఉండదని అంటున్నారు. మరి ఈ విభజన హోరులో మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా రూపం, కొత్త స్వరూపం ఎలా ఉంటుంది అన్నది 1-2 రోజుల్లోనే తేలుతుంది అంటున్నారు. సో దీని మీదనే జనాలు అంతా కూడా చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.